వాళ్ళు చాలా విజ్ఞతతో మాట్లాడిండు. కానీ పాడే, ఆయన పేరు పాడి, కానీ పాడే కౌశిక్ రెడ్డి అని పెట్టాలి మనం. ఎందుకంటే పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి, అంటే ఆ పూలు గాజులు చీర కట్టుకున్న వాళ్ళు చేతగానోళ్ళని ఆయన దృష్టిలో, అంటే మేమే తెలంగాణ మహిళలందరం కూడా పూలు గాజులు చీర పట్టిస్తాం కట్టుకొని తిరుగు. చేతగానోడు అంటే నువ్వు, నువ్వు బ్లాక్ మెయిలింగ్లో నెంబర్ వన్ గజదొంగ ఎవరంటే కేసీఆర్ని మించిపోయినావు నువ్వు. ఈరోజు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినావు నువ్వు. సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి. పక్కన బిడ్డను పెట్టుకొని, పక్కన భార్యను పెట్టుకొని నా బతుకు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్ మెయిలింగ్ చేసి ఇలా గెలిచినోడివి. మాకు గాలయ్య పంపించేది కేటీఆర్కి కేసీఆర్కి పంపి, మాకు గాలి పంపించాల్సింది, మహిళలకు గాలి పంపించాల్సింది. వాళ్ళకి ఫస్ట్ పంపిస్తే వాళ్ళు వాళ్ళు నిజంగా మా చేతగానోళ్ళ, ఇలా కేటీఆర్ చేతగానోడా కేసీఆర్ చేతగానో తెలంగాణ ప్రజలందరికి తెలుసు. ఇవాళ ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎట్లా గౌరవం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళను గౌరవించి ఈ స్థానంలో ఈ స్థాయిలో కూర్చోబెట్టిందంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ నీకు ఏదో నోరుందా అని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా హీరో అయితే కాదు, అతి త్వరలో నీకు పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది. ఇక నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు, ఈరోజు ఏదో మాట్లాడుతున్నాం కానీ మాకు తెలంగాణ మహిళలు చాతగాలని అన్నావు కదా, సరే మీ మీద కూడా చూపిస్తాము త్వరలో. ఒక్కటే చెప్తున్నాం ఈరోజు, నువ్వు మాట్లాడేటప్పుడు నీ విధానం అనేది నేర్చుకో. నువ్వు నేర్చుకోపోతే ఎట్లాగో మీ అమ్మ ఆడదే, నీ భార్య ఆడదే, నీ బిడ్డ యుక్త వయసు వచ్చింది, నిన్ను చూసి నీ బిడ్డ కూడా నేర్చుకుంటుంది. ఫస్ట్ తల్లిదండ్రుల సంస్కృతి ఎట్లుంటుందో పిల్లలకు కూడా అట్లనే వస్తుంది. నీ బిడ్డను కూడా అదే దారిలో పెంచేలా ఉన్నావు. వద్దమ్మా, నీ బిడ్డకు కూడా చెప్తున్నా ఈ వేదిక నుంచి, మీ అయ్యని చూసి చెడిపోతావు, మంచి దారిలో నడవమని చెప్తున్నాం. గాంధీ మోహన్ సాక్షి వేదిక ఇవ్వాల మహిళలము, మాకు అన్ని తెలుసు. తెలంగాణ ఉద్యమంలో వంట చేసినాం, వార్పు చేసినాము, ఇవాళ ఉద్యమాలు చేసినాము, ఇంట్లో వంట చేస్తాము, నీలాంటి వాడు వస్తే పాడ కూడా పడతాం. కాబట్టి ఇవాళ గాంధీ భవన్ సాక్షి చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో, ఎందుకంటే శోభక చాలా రెస్పెక్ట్ గా డిస్క్వాలిఫై కాదు, కానీ కంపల్సరీ నువ్వు చేత అటు ఇటు కానవను అని మేము నేను అంటున్నా. నిజంగా కూడా నీకు పాడగట్టే రోజు వస్తేనే నిన్ను ఉదాహరణ తీసుకొని ఇంకో మగవాడు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడు. చేతగానోళ్ళు మొత్తం కేసీఆర్ దగ్గర చేర్చుకుంటాడు, ఇలా తెలంగాణ భవన్ ఒకటి కెరాబ్ పెట్టుకుంటారు, ఎస్సీలను దళితులను ప్రెస్ మీట్లకు వాడుకుంటారు. వాళ్ళ మనోభావాలతో మీకు అవసరం లేదు, వాళ్ళ సంక్షేమం మీకు అవసరం ఉండదు. ఇలాంటి టైం వచ్చినప్పుడు ఎక్కడో ఫామ్ హౌజ్లా కేటీఆర్ పాడుకుంటాడు, కేసీఆర్ పాడుకుంటాడు, బిడ్డ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది, ఇక ఆమె దేశాన్ని ఉద్ధరించినట్టు ఏదో ఎలగబెట్టిందంటే ఇదో ఘన స్వాగతం పలికి పోయి ఫామ్ హౌజ్లో బండి పెట్టారు. అది పోయి చూసుకోండి మీరు. ఇంకొకసారి తెలంగాణ మహిళల జోలికి వచ్చిందనుకో ఖబర్దార్ అని చెప్పి ఈ వేదిక ద్వారా పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు ప్రెస్ మీట్ పెడతావా లేకపోతే మొన్ననే మీ కేటీ రామారావుకు మా వచ్చి మొన్న వచ్చేసి క్షమాపణ ఎట్లా చెప్పిండో నువ్వు కూడా అట్లా వచ్చి, ఎందుకంటే మీకు నోరు దురుసులు బాగున్నాయి, మీకు దుల తీరాలంటే ఎలా మా తెలంగాణ మహిళలందరూ కూడా ఒకసారి దెబ్బలు పడాల్సిందే. కాబట్టి ఈ వేదిక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి గాంధీ భవన్ వేదిక నేను మీకు అందరు కూడా ప్రెస్ సోదరులు కూడా చెప్తున్నాను, ప్రెస్ సోదరులకు కూడా చెప్తున్నాను, ఇట్లాంటి విషయాలు కొంచెం వైరల్ చేయాలి. చేస్తేనే ఈ టీఆర్ఎస్ అటిటిగాను ఉన్న కొడుకులకు కూడా కొంచెం సిగ్గు శరం అనేది వస్తుంది. తెలంగాణ మహిళ ఆత్మగౌరవ దెబ్బతినేలాగా కూడా ఇంకొకటి ఎవరు కూడా మాట్లాడాలని చెప్పి గాంధీభవన్ సాక్షి చెప్తున్నాను.